హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 24వ అధ్యాయంలో 21వ శ్లోకాన్ని నుంచి ఈరోజు మనం చూద్దాం. సో ముందుగా మనము చూస్తే, శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రి అయినటువంటి నందుడికి కర్మమీమాంస సిద్ధాంతం గురించి తెలియచేస్తున్నారు. అంటే ఏ విధంగా కర్మ అనుగుణంగా మన యొక్క సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఉంటాయి, ఆ కర్మే మన యొక్క జన్మలను నిర్దేశిస్తుంది. అలాంటప్పుడు ఆ కర్మని పూజించాలి కానీ ఎందుకు ఇంద్రుని పూజించాలి? ఈవెన్ ఇంద్రుడు కావాలి అని కోరుకున్నా కానీ మీ కర్మ ఫలితాలను మార్చలేరు. మీ కర్మ ఫలితాల కారణంగా మీకు సుఖం రావాలి అని ఉంటే ఇంద్రుడు మీకేమి కష్టాలను ఇవ్వలేరు. మీ కర్మ ఫలితాల కారణంగా మీకు కష్టం రావాలి అని ఉంటే ఇంద్రుడు మీకేం సుఖాలు ఇవ్వలేరు. అలాంటప్పుడు మీరు ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఈ సుఖానికైనా ఇంద్రుడికి ఎలా ఆపాదిస్తారు, దాన్ని ఆ క్రెడిట్ని తీసుకెళ్లి ఇంద్రుడికి ఎలా ఇస్తారు అని శ్రీకృష్ణ భగవానుడు తమ తండ్రిని ప్రశ్నించడం అనేటువంటి జరిగింది. కర్మే కారణమైనప్పుడు మీరు, కారణం ఒకటైతే ఇంకా దేనికో పూజ చేస్తున్నారు, కారణం కర్మ అయినప్పుడు కర్మకు పూజ చేయండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అయితే ఈ కర్మ అనేటువంటిది శ్రీకృష్ణుడు స్వకర్మ గురించి మాట్లాడుతున్నారు. యాక్చువల్గా ఏ విధంగా కర్మను పూజించటం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి, కర్మను పూజించడం ఎలా అనేటువంటిది అర్థం చేసుకోవాలి. అయితే ఎవరైతే స్వకర్మని చేస్తారో వాళ్ళు దైవీ స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. ఇది మనం ఇంతకు ముందే తెలుసుకున్నాం, ఓకే, ఈవెన్ భగవద్గీతలో కూడా తెలుసుకున్నాం. అంటే వర్ణాశ్రమ ధర్మము ప్రకారంగా ఫలానా వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తి, ఫలానా ఆశ్రమంలో ఉన్నటువంటి వ్యక్తికి ఫలానా కర్మ స్వకర్మ అని నిర్ణయించబడుతుంది. అంటే ఒక బ్రహ్మచారి బ్రాహ్మణుడి కర్మ వేరుగుంటుంది, గృహస్థ బ్రాహ్మణుడి కర్మ వేరుగుంటుంది, సన్యాసి బ్రాహ్మణుడి కర్మ వేరుగా ఉంటుంది. అంటే వానప్రస్థ సన్యాసి బ్రాహ్మణుడి కర్మ వేరుగా ఉంటుంది. అలానే బ్రహ్మచారి క్షత్రియుడు, గృహస్థ క్షత్రియుడు, వానప్రస్థ క్షత్రియుడు, శూద్ర క్షత్రియుడు, అంటే ఇట్లా చూస్తే ఒక్కొక్క వర్ణంలో మళ్ళీ నాలుగు నాలుగు ఆశ్రమాలు ఉన్నప్పుడు ఒక్కొక్క ఆశ్రమంలో ఒక్కొక్క వర్ణానికి సంబంధించినటువంటి వాళ్ళ బాధ్యతలు ఏముంటాయి, వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మం ఏముంటుంది, అదే కనుక వాళ్ళు చేసినట్లయితే ఆ కర్మను వాళ్ళు పూజించినట్టు, రెస్పెక్ట్ చేసినట్టు, ఓకే, వాళ్ళ బాధ్యతని వాళ్ళు రెస్పెక్ట్ చేసినట్టు. అలా చేసినటువంటి వ్యక్తి దైవీ స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అలా దైవీ స్వభావం కలిగి ఉండడం వల్ల లాభం ఏమిటి? ముక్తిని పొందుతారు. ఓకే, దైవీ స్వభావం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ముక్తిని పొందుతారు. మరి అలాంటప్పుడు ముక్తి పొందడము అనేటువంటిది లక్ష్యంగా మన యొక్క కర్మలు ఉండాలి. మనకి దానికి స్వధర్మం గురించి చెప్పారు, స్వకర్మ అనేటువంటి విషయం గురించి మాట్లాడుకున్నాం. స్వకర్మ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి, అయితే కృష్ణుడు ఏం చెప్పారు భగవద్గీతలో అంటే, నువ్వు ఒకవేళ స్వకర్మని 100% పర్ఫెక్ట్గా చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ 100% పర్ఫెక్ట్గా చేసేటువంటి పరకర్మ కంటే నయమే స్వకర్మ అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే మీ వృత్తి మీ బాధ్యత వేరు, నా వృత్తి నా బాధ్యత వేరు, మీ కర్మ వేరు నా కర్మ వేరు. నేను మిమ్మల్ని ఇమిటేట్ చేసి మీలాగా చేశాను అనుకోండి, ఒకవేళ నేను పర్ఫెక్ట్గానే చేసినా దానివల్ల మనకి ఎలాంటి లాభము రాదు ఆధ్యాత్మికంగా అని చెప్తాను. ఒకవేళ నా స్వకర్మను నేను పర్ఫెక్ట్గా చేయలేకపోయినా కానీ నాకు ముక్తి వస్తుంది, ఎందుకంటే నా వర్ణానికి నా ఆశ్రమానికి తగినటువంటి పనిని నేను చేస్తున్నాను కాబట్టి. కాబట్టి అలాంటి స్వకర్మ గురించి మనము మాట్లాడుకున్నాం. అయితే ఇంకా ఈ స్వకర్మ గురించి మాట్లాడుకున్నప్పుడు బ్రాహ్మణుడు యొక్క స్వకర్మ, తర్వాత క్షత్రియుడు యొక్క స్వకర్మ, వైశ్యుడు యొక్క స్వకర్మ, శూద్రుడు యొక్క స్వకర్మ గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాం 20వ శ్లోకంలో. ఇక ఈరోజు మనము 21వ శ్లోకం నుంచి ఇంకా శ్రీకృష్ణుడు కర్మ సిద్ధాంతాన్ని ఇంకా ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది చూద్దాం. 21వ శ్లోకం.
శేషరత్నం మాతాజీ. అరే కృషి వాణిజ్య గోరక్ష కుసీదం తూర్యముచ్యతే. కృషి వాణిజ్య గోరక్ష కుషీదం తూర్యముచ్యతే. వాతా చతుర్విధ తత్ర వయం గోవృత్తయోనిషం. వార్తా చతుర్విధ తత్ర వయం గోవృత్తయో సిద్ధ అనిసిహ. వ్యవసాయము వాణిజ్యము గోరక్షణము వడ్డీ వ్యాపారము అను నాలుగు వృత్తులు వైశ్యుల కర్మలుగా భావింపబడినవి. నీటిలో వీటిలో మనము గోరక్షణమునందు నెలకొని ఉన్నాము. హరే కృష్ణ ప్రభు. వైశ్యుల యొక్క కర్మల గురించి చెప్తున్నాను. అంటే ఎందుకు వైశ్యుల కర్మలు చెప్తున్నాను? బ్రాహ్మణులు, క్షత్రియులు, శూద్రులు, వైశ్యులు అనేటువంటి విషయాన్ని ఒక ఒక శ్లోకంలో చెప్పేసి వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి అనేటువంటి వర్తకం చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్పేశారు వైశ్యుల గురించి. మిగిలిన వాళ్ళందరి గురించి డీటెయిల్గా చెప్పము. డైరెక్ట్గా వైశ్యుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నందుడు వయస్సులు కదా ప్రభుజీ, నంద మహారాజ్. నందుడు వైశ్యుడు కాబట్టి నందుడికి చెప్తున్నారు నువ్వు చేయాల్సిన పని ఇది, నీ నీ ముందు నీ పనులు నువ్వు చెయ్యి, అంతే తప్ప ఇంద్రుడికి పూజలు చేయడం ఆపేసేయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఏమిటంట వైశ్యుల యొక్క స్వకర్మ ఏమిటి అంటే, వ్యవసాయము వాణిజ్యము గోరక్షణము వడ్డీ వ్యాపారము అనేటువంటి నాలుగు వృత్తులు. వ్యవసాయము వాణిజ్యం, వాణిజ్యం అంటే వ్యాపారం, ఓకే, గోరక్షణము వడ్డీ వ్యాపారము అనేటువంటివి నాలుగు వృత్తులు వైశ్యుల కర్మలుగా భావించబడినవి. వీటిల్లో అందరు వైశ్యులు అన్ని పనులు చేయాలని ఏం లేదు. కొంతమంది వైశ్యులు కొన్ని రకాల పనులు చేయొచ్చు. ఈ నాలుగు రకాల పనుల్లో ఏ పని అయినా చేయొచ్చు వైశ్యులు. అందులో కృష్ణుడు చెప్తున్నారు మనం చేస్తున్నటువంటిది గోరక్షణం, మనం ఎంచుకున్నటువంటిది గోరక్షణం. అంటే నువ్వు ఏ పని చేసినా కానీ ఒక వైశ్యుడిగా సరి అయినటువంటి పని చేసినట్టే, స్వకర్మ చేసినట్టే గోరక్షణము అనేటువంటి పని మనం చెయ్యాలి అనేటువంటిది చెప్తున్నారు, చేస్తున్నాము అని చెప్తున్నారు. నెక్స్ట్ 22 శిరీష మాతాజీ. సత్వం రజస్తమ ఇతి స్థిత్యుత్పత్త్యంత హేతవః. సత్వం రజస్తమ ఇతి స్థిత్యుత్పత్త్యంచ హేతవః. రజసోత్పద్యతే విశ్వం అన్యోన్యం వివిధం జగత్. రజసోత్పద్యతే విశ్వం మన్యోన్యం వివిధం జగత్. సృష్టి స్థితిలయములకు సత్వగుణము రజోగుణము తమోగుణము తనిడి త్రిగుణములే కారణము. ముఖ్యంగా రజోగుణము ఈ విశ్వమును సృజించి సంభోగము ద్వారా దానిని వైవిధ్య పూర్ణము యోనర్చును. భాష్యం. గోవులపై ఆధారపడిన జీవిక వర్షము నొసగిడి ఇంద్రునిపై నిక్కముగా ఆధారపడుననేవి ఆక్షేపణను ముందుగానే ఊహించిన శ్రీకృష్ణుడు ఇచ్చడ నాస్తిక సాంఖ్యతత్వమును ప్రవేశపెట్టనున్నాడు. ప్రకృతి యొక్క బాహ్యమగు కార్యములకే పూర్తి కారణత్వమును ఆపాదించడి లక్షణము పూర్వము నుండియే వచ్చుచున్నది. మానవ సంగమునకు అదివరకే సుపరిచితమైన సిద్ధాంతమును 5000 సంవత్సరముల కిందట శ్రీకృష్ణుడు సూచించెను. హరే కృష్ణ. ఇప్పుడు నాస్తిక సాంఖ్యతత్వాన్ని ప్రవేశపెడుతున్నాను. యాక్చువల్గా సాంఖ్యతత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, ఆధ్యాత్మికమైనటువంటి దాన్ని కనుక్కోలేం కాబట్టి భౌతికమైనటువంటి దాన్ని వేరు చేసేస్తే, ఎలిమినేట్ చేసేస్తే ఇక ఆధ్యాత్మికం ఏమిటో మనకు తెలుస్తుంది. ఓకే, మనకి డైరెక్ట్గా ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటిది కష్టం. ఎందుకంటే ఆత్మ అనేటువంటిది ఆధ్యాత్మికం, పరమాత్మ అనేటువంటిది ఆధ్యాత్మికం, భగవంతుడు అనేటువంటిది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికమైనది ఏది కూడా మన కళ్ళకి కనిపించదు, కేవలం భౌతికమైనది మాత్రమే కళ్ళకి కనిపిస్తుంది. మరి ఎవరు ఆత్మ, ఎవరు పరమాత్మ, ఎవరు భగవంతుడు అనేటువంటి విషయం తెలుసుకోవాలి అనంటే, ఏది భౌతికం ఏది భౌతికం కాదు అనేటువంటి విషయాన్ని ముందు తెలుసుకోవాలి. ఏది భౌతికమో దాన్ని మనం తొలగించేసామనుకోండి, మిగిలింది ఏదో అది ఆధ్యాత్మికం. అంటే సాంఖ్యతత్వం యొక్క ముఖ్య ఉద్దేశం భౌతికమైనటువంటి అంశాలను తెలుసుకొని ఇది భౌతికము అని గ్రహించి ఆ భౌతికమైనటువంటి దానికి విలువ ఇవ్వకుండా ఉండడం,
ఆ భౌతికమైనటువంటి దాని మూలము అని అనుకోకుండా ఉండడం, ఈ భౌతికమైనది శాశ్వతం కాదు అనేటువంటి విషయం తెలుసుకోవడం, ఈ భౌతికమైనటువంటి దాన్ని మన ఆధ్యాత్మిక లక్ష్యంలోంచి తొలగించి వేయడం, ఇందుకు సాంఖ్యతత్వం అనేటువంటిది ఉపయోగపడాలి. కానీ ఈ యొక్క నాస్తిక సాంఖ్యతత్వం ఏం చెప్తుంది అని అంటే, వీళ్ళు కూడా భౌతిక ప్రకృతిని విశ్లేషణ చేస్తారు కానీ భౌతిక ప్రకృతి మిథ్య అని అనరు, భౌతిక ప్రకృతి మూలము అని అంటారు. ఈ భౌతిక గుణాలు, భౌతిక ప్రకృతి ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి మూలకాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇదే భగవంతుడు అనేస్తారు. ఓకే, అంటే వాళ్ళు అనలైజ్ చేస్తున్నారు ఆధ్యాత్మికమైనటువంటి, అంటే ఆస్తిక సాంఖ్యతత్వము నాస్తిక సాంఖ్యతత్వానికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ఇద్దరూ కూడా భౌతిక మూలకాలని సమగ్రంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఒకళ్ళు ఈ భౌతిక మూలకాలనే భగవంతుడిగా భావిస్తున్నారు, ఇంకొకళ్ళు ఈ భౌతిక మూలకాలకి అన్యంగా భగవంతుడు ఉంటారు అనేటువంటిది భావిస్తున్నారు, అది డిఫరెన్స్. ఓకే, అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు ఈ నాస్తిక సాంఖ్యతత్వాన్ని ప్రవేశపెడుతున్నారు. ఎందుకు అంటే దేవతల ఆరాధన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులకి డైరెక్ట్గా నాస్తిక సాంఖ్యతత్వం చెప్పకుండా భగవంతుడి గురించి చెప్తే అర్థం కాదు. ఓకే, అంటే 10 మెట్లు ఎక్కాలి అంటే ముందు 2వ మెట్టు ఎక్కాలి, 3వ మెట్టు ఎక్కాలి, 4వ మెట్టు ఎక్కాలి, తర్వాత 10వ మెట్టు ఎక్కాలి. అందుకని నేను ముందు 1 మెట్టు ఎక్కిస్తున్నాను. ముందు కర్మ మూలము, కర్మను వర్షిప్ చేయండి అని చెప్పారు. ఇప్పుడు నాస్తిక సాంకేతత్వం చెప్తున్నారు, ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో ఈ భౌతిక విశ్వము అనేటువంటిది సృష్టి స్థితి లయకి లోనవుతుంది. ఎందుకు అంటే రజస్తమో సత్వ రజస్తమో గుణాల కారణం. ఓకే, అంటే ఇప్పుడు ఇది కూడా సాంకేతత్వంలో భాగంగానే మనం ఇవన్నీ తెలుసుకున్నవే. సో అవి ఇక్కడ చెప్తున్నారు. అయితే ముఖ్యంగా రజోగుణం ఏదైతే ఉందో ఈ రజోగుణం కారణంగా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి వివిధ వైవిధ్యాలన్నీ కూడా, ప్రకృతిలో ఉన్న వస్తున్నటువంటి ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ, ప్రకృతిలో ఉన్నటువంటి వైవిధ్యాలు ఏవైతే ఉన్నాయో, జీవులు తమ అనేక రకాల శరీరాలను తీసుకోవడానికి కారణము, ఇవన్నీ కూడా మ్యాక్సిమం మేజర్ పార్ట్ రజోగుణం ఉంది. ఎందుకంటే రజోగుణం కారణంగానే కోరికలు, కోరికల కారణంగానే కర్మలు, కర్మల కారణంగానే కర్మ ఫలితాలు. ఓకే, ఈ రజోగుణం కారణంగానే ప్రేమ, రజోగుణం కారణంగానే, యాక్చువల్గా రజోగుణం కారణంగా ప్రేమ ఉండదు, సత్వగుణం కారణంగా ప్రేమ ఉంటుంది, రజోగుణం కారణంగా కామం ఉంటుంది. ఓకే, ఈ రజోగుణం కారణంగానే కామము, కామం కారణంగానే మళ్ళీ సంతానోత్పత్తి. ఇలా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉండడానికి కారణము రజోగుణము అనేటువంటిది మనకి ఇక్కడ తెలియజేస్తుంది. ఓకే, సో అంటే ప్రకృతి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ నాస్తిక సాంకేతత్వం మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 23 మంగతాయర్ మధ్య రజసా చోదిత మేఘ వర్షంత్యం భూని సర్వత. మళ్ళీ శ్రీమతి. హరే కృష్ణ ప్రభుజీ. రజసా చోదిత మేఘ వర్షంత్యం భూని సర్వత. ప్రజాస్తైరేవ సిద్ధ్యంతి మహేంద్రః కిం కరిష్యతి. ప్రజాస్తైరేవ సిద్ధ్యంతి మహేంద్రః కిం కరిష్యతి. రజోగుణ ప్రేరితమైన మేఘములు సర్వత్రా వర్షమును కురిపించును. ఆ వర్షము చే సకల జీవరాశిని జీవించును. ఈ ఏర్పాట్లో ఇంద్రుని ప్రమేయం ఉన్నది. ప్రమేయం ఏమున్నది? ప్రభుపాల వారి భాష్యము మహేంద్ర కిం కరిష్యతి అను సారాంశపరచుచు శ్రీకృష్ణుడు నాస్తిక సాంకేతత్వముచే కొనసాగించుచున్నాడు. రజోగుణ ప్రేరితమైన మేఘములచే కురిపించబడిన వర్షమే వాస్తవమునకు ఎల్లరి ఆహారమును ఉత్పత్తి చేయుచుండగా మహేంద్రునితో అవసరమేమున్నది? మేఘములు తీయని జలము అవసరము లేనట్టి సముద్రములు పర్వతములు ఊసర క్షేత్రమునందును ఉదారముగా వర్షమును కురిపించునని సర్వతః అను పదము సూచించును. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు ప్రభుత్వం. ఓకే, ఇంద్రుడికి మీరు పూజ చేయకపోయినా వర్షం పడుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. మీరు అనుకుంటున్నారు ఇంద్రుడు వర్షం కురిపించాడు కాబట్టి పూజ చేయాలి, పూజ చేస్తే మళ్ళీ వర్షాలు కురిపిస్తారు, లేకపోతే ఆయన కరుణ మన మీద ఉంటుంది, మనం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉంటాము, సస్యశ్యామలంగా ఉంటాయి మన భూములు, మనం అందరం కూడా
ధనవంతులుగా ఉండొచ్చు, మనం అందరం కూడా సుఖాలను అనుభవించవచ్చు అని మీరు అనుకుంటున్నారు. కానీ నిజానికి ఇంద్రుడు కురిపించకపోయినా వర్షాలు కురుస్తాయి. ఎందుకంటే మేఘాలు ప్రభావితం అయ్యేటువంటిది ఇంద్రుడి వలన కాదు, మేఘాలు ప్రభావితం అయ్యేటువంటిది రజోగుణ ప్రేరితం అవడం వలన అనేటువంటిది చెప్తున్నారు. సో ఆ విధంగా వస్తున్నటువంటి వర్షాల మీదనే సకల జీవులు జీవిస్తున్నాయి. ఈ ఏర్పాటు అనేటువంటిది ప్రకృతి ద్వారా జరుగుతుంది. అలాంటప్పుడు ఇంద్రుడు ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలోకి? ఇంద్రుడికి ఎందుకు మీరు పూజ చేస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఒక వ్యక్తి శుద్ధ భక్తుడు కాకపోయినా పర్వాలేదు, కానీ ఒక వ్యక్తి ప్రకృతిని పూజించినా పర్వాలేదు, ఒక వ్యక్తి కర్మను పూజించినా పర్వాలేదు, కానీ దేవతలను పూజించకూడదు అని చెప్తున్నారు. వర్క్ ఈజ్ వర్షిప్ అనుకునేవాడు గొప్పవాడు దేవతలను ఆరాధించేవాడి కంటే, అది ఇక్కడ మనకి చెప్తుంది. అంటే కృష్ణుడు ఇప్పుడు అందుకనే గోవర్ధనగిరికి పూజ చేపిస్తారు, పూజ చేపిస్తారు. ఈ ప్రకృతిలో భాగం గోవర్ధనగిరి కదా, కొండ, ఒక అరణ్య ప్రాంతం. ఈ గోవర్ధనగిరి కారణంగానే మీకు వర్షాలు కురుస్తున్నాయి అని చెప్తున్నారు. అంటే ఇవన్నీ చెప్పి చివరికి ఇవన్నీ కూడా గోవర్ధనగిరి అని చెప్తారు. గోవర్ధనగిరి కారణంగా వర్షాలు కురిపిస్తున్నాయి కాబట్టి గోవర్ధనగిరికి పూజ చేస్తే మీరు, కానీ మీరు ఎందుకు ఇంద్రుడికి పూజ చేస్తారు? దేవీదేవతల పూజను ఆపేసి ప్రకృతి పూజ చేపిస్తారు. అంటే ఈ గోవర్ధనగిరి ఎవరు అనేటువంటి విషయం మనకి మళ్ళీ తర్వాత తెలుస్తుంది. గోవర్ధనగిరి ఎవరు కాదు, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే. గోవర్ధనగిరి కృష్ణుడే తన భక్తుడి రూపంలో అవతరించారు. గోవర్ధనగిరి కూడా కృష్ణ సేవ చేస్తుంది కాబట్టి కృష్ణ భక్తుడుగా అవతరించినటువంటి కృష్ణుడు. ఏ విధంగా అయితే చైతన్య మహాప్రభు కృష్ణ భక్తుడుగా అవతరించారో కృష్ణుడే అలా. సో యాక్చువల్గా అయితే శ్రీకృష్ణుడు బృందావనంలో అవతరించడానికంటే ముందే యమునా నది, గోవర్ధనగిరి ఈ రెండు కూడా అవతరించాయి. ఈ రెండు అవతరించిన తరువాతనే శ్రీకృష్ణుడు అవతరించడం అనేటువంటిది జరిగింది. అంటే సేవ చేయడానికి వీళ్ళు ముందుగానే సిద్ధంగా వచ్చేసారు. యమునా నది కూడా వచ్చేసింది అన్నమాట. సో ఇక్కడ ఈ సర్వత్ర వర్షము అనేటువంటిది కురుస్తూనే ఉంటుంది. ఇక్కడనే కాదు, నువ్వు ఇక్కడ పూజ చేస్తున్నావు, పూజ చేయనటువంటి ప్లేస్ లో కూడా వర్షం కురుస్తుంది. ఇక్కడ నువ్వు చేయాల్సినటువంటి అవసరం లేదు అని. ఓకే, నెక్స్ట్. ఊసర క్షేత్రం నందును కూడా ఉదారంగా వర్షంను కురిపించునని సర్వత్ర అనే పదం సూచిస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ 24వ వర్షం మంజులత మాదిరి నన పురోజన పధాన గ్రామాన గృహవయం. హరే కృష్ణ ప్రభుజీ. నన నన పురోజన పదాన గ్రామాన గృహోవయం. వనౌక సస్థాత నిత్యం వనశైల నివాసినః. వనౌక సస్థాత నిత్యం వనశైల నివాసినః. తండ్రి, పురములు గాని జనపదములు గాని గ్రామములు గాని మన నివాసములు కావు. వనవాసులు మగు మనము ఎల్లప్పుడూ వనముల యందు పర్వతముల యందు వసించెదము. శ్రీల ప్రభుత్వాదుల వారి భాష్యము. బృందావన వాసులు గోవర్ధన పర్వతముతోను బృందారణ్యముతోను తమకు గల సంబంధము గుర్తించవలనే గాని ఇంద్రుని వంటి దూరపు దేవతను గూర్చి విచారించవలదని శ్రీకృష్ణుడు ఇచ్చట తెలుపుచున్నాడు. ఈ విధముగా తన వాదమును వివరించి అతడు రాబో శ్లోకమునందు సరికొత్త ప్రస్తావమును చేయుచున్నాడు. ఈ ఊర్లో నివసిస్తున్నాం. అంటే మనం యాక్చువల్ గా శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నారంటే, మనము ఈ వనంలో ఉన్నాం. ఓకే, ఈ వనంలో ఉన్నటువంటి మనకి వనము ద్వారా సమకూరుతున్నటువంటి ఈ సుఖాలు ఏవైతే ఉన్నాయో వాటికి వనము కారణము అని అనుకోకుండా ఇంద్రుడు కారణము అని అనుకుంటున్నాం. అంటే గోవర్ధన గిరి మీద ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో, అక్కడ వృందావనంలో ఉన్నటువంటి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి కారణంగా ప్రకృతిలో మార్పులు వస్తున్నాయి, వాటి కారణంగా అక్కడ మేఘాలు వర్షాన్ని కురిపిస్తున్నాయి. అలాంటప్పుడు ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు ఏ ప్రకృతి మాధ్యమం ద్వారా మనకి సహాయం చేయబడుతున్నామో ఆ ప్రకృతిని వదిలేసి మీరు ఎందుకు
ఇంద్రుని పూజిస్తున్నారు అని చెప్పేసి ఆయన ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే ఇంద్రుడి వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు మనకు కలిగినటువంటి లాభంతో మనం ఏదో గొప్ప గొప్పగా ఇల్లు కట్టుకోవచ్చు, సుఖంగా ఉండొచ్చు, ఈ ఊరు మనది, ఈ ఊర్లో ఉన్నటువంటి అంతస్తులు భవంతులు అన్ని మనవి అనేటువంటి భావంలో మనం ఉంటాం. ఇవన్నీ కాదు, ముఖ్యంగా ఆలోచించాల్సింది మీకు ఇవి సుఖాలన్నీ రావడానికి కారణం ఈ వనం, వనానికి పూజించండి అని చెప్తున్నారు. నెక్స్ట్ 27. ఒకసారి ఒక ఓకే 25వ శ్లోకం ఉషశ్రీమద. తస్మాద్ గావం బ్రాహ్మణానాం ఆద్రేశ్చారభ్యతాం ముఖః. తస్మాద్ గావం బ్రాహ్మణామం అద్రేశ్చారభ్యతాం ముఖః. య ఇంద్రియాగ సంభారాయ స్థైరం స్థైరయం సాధ్యతాం ముఖాం ఆస్థైరయం సాధ్యతాం ముఖాం. యైంద్రయాగ సంభారా స్థైరయం సాధ్యతాం ముఖః. ప్రభుపాదుల వారి భావము కనుక గోవులు బ్రాహ్మణులు గోవర్ధనగిరి ప్రీత్యర్థము యజ్ఞమును ఆరంభించడము గాక ఇంద్ర పూజ కొరకు సేకరించిన సంభారములతో ఈ యజ్ఞమును నిర్వహించడము. ప్రభుపాదుల వారి భాష్యము శ్రీకృష్ణ భగవానుడు గో బ్రాహ్మణ హిత అని సుప్రసిద్ధుడు, అనగా అతడు గోవులకు బ్రాహ్మణులకు పరమ హితైషి, దైవయుతమగు వైదిక సంస్కృతికి అంకితమైన వారికి తాను ఎల్లప్పుడూ అంకితమై ఉండును. కనుక శ్రీకృష్ణుడు స్థానిక బ్రాహ్మణులను ప్రత్యేకముగా తన ప్రస్తావనమునందు చేర్చియుండెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. డైరెక్ట్ గా ఇంకా ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నారు, ఎవరికి చేయమంటున్నారు పూజ? గోవులకి, బ్రాహ్మణులకి, గోవర్ధన గిరికి చేద్దాం. వాళ్ళ సంతృప్తి కోసం మనం యజ్ఞం చేద్దాము. ఏవేవైతే సంభారాలు మీరు ఇంద్రుడి పూజ కోసం తీసుకొచ్చారో అవే సంభారాలను ఉపయోగించి మనము ఇంద్రుడి కోసం కాకుండా గోవులకి, బ్రాహ్మణులకి, గోవర్ధన గిరికి చేయొచ్చు అని ప్రతిపాదిస్తున్నారు శ్రీకృష్ణుడు. మామూలుగానే శ్రీకృష్ణుడు యొక్క ప్రణామ మంత్రంలో మనం ఏం చెప్తామండి? గో బ్రాహ్మణ హితాయ చ జగద్విదాయ కృష్ణ కృష్ణాయ నిందాయ నమో నమః. ఓకే, అంటే కృష్ణుడు గోవులకి బ్రాహ్మణులకి హితాన్ని చేకూర్చేటువంటి వాడు. అందుకని ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ గోవులకి బ్రాహ్మణులకి చేసినటువంటి వ్రతము ఏదైతే ఉంటుందో, పూజ ఏదైతే ఉంటుందో, అది ఇంకా ఇంద్రుడు చేసినటువంటి పూజ కంటే కూడా ఉన్నతమైనదని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ 26వ శ్లోకం మంగతాయర్ మదర్. పచ్యంతాం వివిధా పాక సూపాంత పాయ సాధయ. పచ్యంత్యాం వివిధాః పాకాః సోపనా పాయసాదయః. సంయావాపూప శుష్కుల్యః సర్వదోహశ్చ గృహ్యతాం. సర్వదోహశ్చ గృహ్యతాం. హరే కృష్ణ. ప్రభుపాదుల వారి భావం పాయసము మొదలుకొని చాలు విధములుగా అప్పములను చక్కిలములను తయారు చేయడు, లభ్యమైనంత పాలు పెరుగును ఈ యజ్ఞమునకు తీసుకుని రెండు. ప్రభుపాదుల వారి భాష్యం సోప అను పదము చారును పలుచటి కూరలను కూడా సూచించను. ఈ విధముగా గోవర్ధన పూజను చేయుటకు శ్రీకృష్ణుడు చారు వంటి వేడి పదార్థములను పాయసం వంటి చల్లని పక్వాన్నములను నానా రకముల పాల పదార్థములను తెప్పించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చల్లని పదార్థాలు, వేడి పదార్థాలు ఏమేమైతే తయారు చేసి తీసుకురావడానికి వీలవుతుందో వాటి గురించి చెప్తున్నారు. పాయసం చేయండి, చారు చేయండి, వేడి వేడిగా ఉంటాయి చారు, పాయసం అయితే చల్లగా ఉంటుంది. ఓకే, ఇంకా వివిధ రకాల పదార్థాలని తయారు చేయండి, తయారు చేసి వాటన్నిటిని నానా విధములైన అప్పములను చక్కిలములను తయారు చేయడు, లభ్యమైనంతటువంటి పాలు పెరుగుని ఈ యజ్ఞానికి తీసుకుని రండి అని చెప్తారు. అంటే ఇంద్రుడికి కాదు చేయాల్సింది, గోవర్ధన గిరికి చేయాలి. గోవర్ధన గిరికి, ఆవులకి, బ్రాహ్మణులకి చేయాలి. వాళ్ళకి వాళ్ళకి చేసేటువంటి ఈ యజ్ఞం ఎలా చేయాలో చెప్తారు. ముందు ప్రసాదంగా వాళ్ళు ఏమేమి తీసుకురావాలో ఇక్కడ తెలియచేసేసారు. నెక్స్ట్ 27 సత్యవతి మాధవి.
కుయింతామగ్నయ సంయ బ్రాహ్మణ్ బ్రాహ్మణైర్ బ్రహ్మవాదిభిః. బ్రాహ్మణైర్బ్రహ్మవాదిభిః అన్నం బహుగుణం తేభ్యో దేయం వో దేను దక్షిణా. అన్నం బహుగుణం తేభ్యో దేయం వో దేను దక్షిణాః. వేద మంత్రజ్ఞులకు బ్రాహ్మణులు యథావిధిగా హోమం చేయుదురు కాక మీరు వారికి పక్వాన్నముతో భోజనమిడి గోవులను ఇతర కానుకలను దక్షిణగా సమర్పించుడు. బ్రహ్మల వారి భాష్యము, ఆ యజ్ఞం యొక్క శ్రేష్టతను స్థిరముగా చెప్పుటకు నందాదులకు అట్టి యజ్ఞం నందు శ్రద్ధను కలిగించుటకు శ్రీకృష్ణుడు దాని గురించిన శాస్త్రీయ వివరములను బృందావన వాసులకు ఉపదేశించనని శ్రీల శ్రీధర స్వామి వ్యాఖ్యానించింది. ఈ విధముగా దేవదేవుడు బ్రాహ్మణులు యజ్ఞములు దానము తప్పక ఉండవాలని సూచించను. భగవంతుడు చెప్పిన క్రమములనే ఆ కార్యములను అన్నింటినీ చేయవలసి ఉండును. హరే కృష్ణ ప్రభుది ప్రణామాలు. ఇంకా శ్రీకృష్ణుడు ఈ యజ్ఞం ఎలా చేయాలి అనేటువంటి విషయంలో నియమ నిబంధనలు చెప్తున్నారు. కాబట్టి మనం ఆయన ఎలా చెప్తున్నారు నియమ నిబంధనలు అలానే పాటించాలి. ఓకే, యజ్ఞం చేసేటువంటి వాళ్ళు. సో ఆయన ఏం చెప్తున్నారు, వేద మంత్రాలను చదివేటువంటి బ్రాహ్మణులు మీకు యజ్ఞం చేపిస్తారు, అందుకు మీరు వాళ్ళకి ప్రసాదాలను ఇవ్వండి, తర్వాత గోవులను ఇవ్వండి, గోవులను దానం చేయండి, ఆ తర్వాత ఇంకా ఇతర కానుకలను కూడా వాళ్ళకి దక్షిణగా ఇవ్వండి అని చెప్తున్నారు. అంటే ఇది బ్రాహ్మణ పూజ అంటే. ఓకే, బ్రాహ్మణుల్ని బ్రాహ్మణుల్ని గౌరవించాలి, బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి, ఈ రెండింటిని చేయమంటారు. నెక్స్ట్ 28 అమృత మాతాజీ. అన్యేభ్యశ్చాస్వ చాండాల పతితేభ్యో హరే కృష్ణ ప్రభుజీ. కుక్కలు చండాలు వంటి ప్రతి ప్రతి జీవులతో పాటు సముచితను సరి ఒసగిన పిమ్మట గోవులకు తృణములను ఒసగోడు. విదప గోవర్ధన పర్వతములకు పూజ పూజా హారములను సమర్పింపుడు. హరే కృష్ణ. ఓకే, సో చాలా నీచ జాతి వాళ్ళకి కూడా, కుక్కలకి, కుక్కలను చంపుకొని తినేటువంటి చండాలులకి, అలాంటి పతిత జీవులందరికీ కూడా అన్నం పెట్టి, ఆ తర్వాత గోవులకి తృణాలను వేసి, ఆ తర్వాత గోవర్ధన పర్వతానికి పూజోపహారములను సమర్పించండి. గోవర్ధన పర్వతానికి కూడా సమర్పించమని చెప్తున్నారు, గోవర్ధన పర్వతానికి కూడా ఆఫర్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ రాధారాణి మాతాజీ. ప్రదక్షిణాంచ కురుతా గోవి ప్రాణల పర్వతాం. ప్రదక్షిణాంచ కురుతా గోవి ప్రవాణల పర్వతాం. మీరందరూ తృప్తి తీరగా భుజించిన పిమ్మట ఉత్తమ వస్త్రములను ధరించి చక్కగా అలంకరించుకొని దేహములకు చందనాదులను అలదుకొని పిదప గోవులకు బ్రాహ్మణులకు యజ్ఞాగులకు గోవర్ధన పర్వతములకు ప్రదక్షిణము కావింపు. ప్రభుపాద వారి భాష్యం, సమస్త మానవులు చివరకు జంతువులు కూడా ఉత్తమ భగవత్ ప్రసాదమును భుజింపవలనని శ్రీకృష్ణుడు కోరుకొనెను. బంధువులకు పండగ ఉత్సాహమును కలిగించుటకై అతడు చక్కని వస్త్రాభరణము ధరించమని దేహమునకు చందనాదులను అలదుకొనుడని వారికి విన్నవించాను. ఆయనను బ్రాహ్మణులకు గోవులకు యజ్ఞాదులకు విశేషముగా గోవర్ధన పర్వతమునకు ప్రదక్షిణం కావించుట అత్యంత ముఖ్యమైన కార్యం. ధన్యవాదాలు. ఓకే, యజ్ఞ గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణం చేయమని చెప్తున్నారు. ఇంకా ఎవరెవరికి చేయమని చెప్పారు అని అంటే, ప్రదక్షిణము గోవులకి, బ్రాహ్మణులకి, యజ్ఞాగ్నులకు, గోవర్ధన పర్వతానికి. పర్వతానికి చేయడానికంటే ముందు మీరు అందరూ సంతృప్తిగా పూజించిన తరువాత ఉత్తమ వస్త్రాలను ధరించి చక్కగా అలంకరించుకొని దేహానికి చందనం పూసుకొని
ఆ తర్వాత గోవులకి బ్రాహ్మణులకి యజ్ఞం కోసం ఏర్పాటు చేయబడినటువంటి అక్కడ అగ్నికి, ఆ తర్వాత గోవర్ధన పర్వతానికి మీరు ప్రదక్షిణం చేయండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఇంతకు ముందు శ్లోకం ఈ శ్లోకంలో చూస్తే జంతువులతో సహా, తర్వాత గోవులతో సహా, తర్వాత మనుషులందరూ కూడా తిని, ఆ తర్వాత గోవర్ధన పర్వతానికి కూడా ఆఫర్ చేసి, ఆ తర్వాత అక్కడ ఎవరికైతే పూజించాలో వాళ్ళందరికీ, ఎవరెవరికి పూజిస్తున్నారు వీళ్ళు, గోవులకి, బ్రాహ్మణులకి, గోవర్ధనకి, వాళ్ళకి ప్రదక్షిణ చేయమని చెప్తారు. ఓకే, వాళ్ళకి ప్రదక్షిణ చేయండి అని యజ్ఞాగ్ని, ఎందుకంటే యజ్ఞము అనేటువంటిది అక్కడ చేస్తున్నారు కాబట్టి, యజ్ఞం అంటే విష్ణువు కాబట్టి. ఓకే, 30 ఉమాపతి ప్రభుజీ ఏతన్మమ మతం తాత క్రియతాం యది రోచతే, ఏతన్మమ మతం తాత క్రియతాం యది రోచతే, అయం గో బ్రాహ్మణ ద్రీణాం మహ్యం చ దయితో ముఖః, గో బ్రాహ్మణాదీనాం మహ్యం చ దయితో ముఖః. తండ్రి, ఇది నా అభిప్రాయము, నీకు నచ్చినచో దీనిని వనరింపుడు. ఇట్టి యజ్ఞము గోవులకు, బ్రాహ్మణులకు, గోవర్ధన పర్వతమునకు నాకు కూడా అత్యంత ప్రియకరమైనది. భాష్యే ప్రభా శ్రీ ప్రభాకి జై. బ్రాహ్మణులకు, గోవులకు స్వయముగా భగవంతుడు, భగవంతునకు ఏది ప్రియకరమో అది సమస్త జగత్తునకు పరమ మంగళకరము, లాభదాయకము కాగలదు. ఆధ్యాత్మికముగా అందులైనట్టి నవీన మానవులు దీని నిరుగుజాలక సమస్త ధరణిని శీఘ్రముగా నశింపజేసి వైజ్ఞానిక జీవిత పథమును చేపట్టుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇప్పటి వరకు నేను ఎలా వ్రతం చేయాలి అనేటువంటి విషయం చెప్పాను, అలా వ్రతం చేయాలి అని చెప్పడం అనేటువంటిది నా అభిప్రాయం. ఇలా చేస్తే బ్రాహ్మణులు సంతృప్తి చెందుతారు, గోవులు సంతృప్తి చెందుతారు, గోవర్ధన గిరి సంతృప్తి చెందుతుంది, నేను కూడా సంతృప్తి చెందుతాను అనేటువంటిది చెప్తున్నారు. నాకు కూడా అత్యంత ప్రియమైనటువంటిది ఇలా చేయడం మీరు అని చెప్తున్నారు. ఏదైతే కృష్ణుడికి ఇష్టమవుతుందో అది అంత సమస్త లోకానికి ఇష్టమవుతుంది కదా. యాక్చువల్గా చూస్తే కృష్ణుడి ఇంద్రియాలలో భాగమే మనం అందరం కూడా. మనం ఒకవేళ నాలికతో రుచి చూస్తున్నాము అని అంటే కృష్ణుడికి రుచి చూడాలి అనిపించడం వల్ల నాలిక పుట్టింది. ఓకే, వాసన సువాసన చూడాలి అనిపించడం వల్ల ముక్కు పుట్టింది, అందమైనటువంటి వస్తువును చూడాలి అనుకోవడం వల్ల కళ్ళు పుట్టాయి. ఈ విధంగా కృష్ణుడికి ఉన్నటువంటి భావాలకి అనుగుణంగా, కోరికలకి అనుగుణంగా మనకి ఇంద్రియాలు రావడం అనేటువంటిది జరిగింది. అలాంటప్పుడు మనకున్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా కృష్ణుడు కోరికను తీర్చడానికి ఉపయోగించాలి. అలాంటప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, నాకు ఇది ప్రియమైనది అని చెప్తున్నారు కాబట్టి కృష్ణుడికి ప్రియమైనటువంటి పని మనం చెయ్యాలి. ఓకే, సో ఎందుకంటే సమస్త విశ్వానికి కూడా ఏదైతే కృష్ణుడికి ప్రియమవుతుందో అదే అవుతుంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ 31 హనుమాన్ ప్రభులు హనుమాన్ ప్రభులు చదువుతారా. శ్రీ సుకౌవాచ శ్రీ సుఖం వాచ కాలాత్మనా భగవత శక్రాద్ అర్పజిఘాంశయా శక్రదర్పజిఘాంశయా కాలాత్మనా భగవత శక్రదర్పజిఘాంశయా ప్రోక్తం నిశమ్య నంధాధ్యా సాధ్వగృహ్ణంత తద్వచ ప్రోక్తం నిశమ్య నందాధ్యా సాత్వ గృహ్ణాంత తత్వశ. భావ సుఖదేవ గోస్వామి పలికిన కాల స్వరూపుడు శ్రీకృష్ణ భగవానుడు ఇంద్రుని గర్వమును భంగమునర్చ కోరి పలికిన వచనమును వినంతటా నందుడు, ఇతర బృందావన పెద్దలు అది యుక్తమని భావించిరే. ఆయన కృష్ణుడు ఏం చెప్పారు, ఇది నా అభిప్రాయము అనేటువంటి విషయం చెప్పారు. మీకు నచ్చితే ఇలా చేయండి అని అన్నారు. కృష్ణుడు ఎప్పుడు కూడా తన అభిప్రాయాన్ని వేరే వాళ్ళ మీద వేసి రుద్దరు. నా అభిప్రాయం ఇలా ఉంది కాబట్టి మీరు ఇలా చెయ్యాలి
అని బలవంతంగా చేయించరు. ఈవెన్ మీరు భగవద్గీత అంతా చెప్పిన తర్వాత కూడా శ్రీకృష్ణుడు అర్జునుడితో ఒకటే అన్నారు, ఇది నా అభిప్రాయము, నీకు ఏది మంచిది అనిపిస్తే ఎలా చెయ్యాలి అనిపిస్తే నువ్వు అలా చెయ్యి అని చెప్పారు. అంటే ఏంటి, కృష్ణుడు తన ఒపీనియన్ చెప్తూ మన స్వతంత్రం మీద నిర్ణయం తీసుకోమని మనకు వదిలేస్తున్నారు. అలానే ఇక్కడ కూడా ఇది నా అభిప్రాయము అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోమని వదిలేశారు నందుడి మీద. ఎవరైతే సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారో, కృష్ణుడి అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు కృష్ణ భక్తులు అయితేనే తీసుకుంటారు. ఓకే, ఎవరైతే అలా తీసుకురో వాళ్ళు అసలు స్వభావం కలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు తిరిగి భౌతిక బంధనాలకి కారకులవుతారు. ఇక్కడ సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే, కృష్ణుడు అలా చెప్పి తన అభిప్రాయాన్ని చెప్పిన తర్వాత నందుడు మరియు నందుడితో పాటు అక్కడ ఉన్నటువంటి బృందావన పెద్దలు వాళ్ళందరికీ కూడా కృష్ణుడు చెప్పినటువంటి దాంట్లో తప్పేం లేదు, కృష్ణుడు చెప్పింది యుక్తంగానే అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా కృష్ణుడు చెప్పినట్టు చేయాలనుకున్నారు. కానీ కృష్ణుడు ఎందుకు చెప్పాడు ఇదంతా అంటే, అక్కడ ఇంద్రుడి యొక్క గర్వాన్ని అంతమొందించడం కోసం ఆయన ఇలా చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 32-33 సూర్యకుమారి మాతాజీ. తథా చ వ్యదధు సర్వం యదాహ మధుసూదన. సూర్యకుమారి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం ప్రభుజీ. తదా చ వ్యదధు పర్వం యదాహ మధుసూదన వాచయిత్వా స్వస్త్యయనం తద్ద్రవ్యేణా గిరి ద్విజాన్. వాచయిత్వా స్వస్త్యయనం తద్ద్రవ్యేణా గిరి ద్విజాన్ ఉపహృత్య బలీన్ సమ్యాంగ్ ఆధృతాయ వసం గవాం. ఉపహృత్య బలీన్ సమ్యా కాదృతాయ వసం గవాం. గోధనాని పురస్కృత్య గిరిం చ కృః ప్రదక్షిణం. గోధనాని పురస్కృత్య గిరిం చ కృః ప్రదక్షిణం. హరే కృష్ణ ప్రభుజీ, పిమ్మట గోవులు మధుసూదనుడు చెప్పినంతయు వనరించిరి. వారు బ్రాహ్మణుడు చే స్వస్తి వాచనములను చదివించిరి. ఇంద్రయజ్ఞమునకు ఉద్దేశింపబడిన సంభారములను ఉపయోగించి గోవర్ధన పర్వతమునకు బ్రాహ్మణులకు గౌరవముతో పూజోపహారములను సమర్పించిరి. గోవులకు తృణములను వసగిరి. పిమ్మట గోవులను వృషభములను గోవత్సములను ముందుంచుకొని అందరూ కలిసి గోవర్ధనునికి ప్రదక్షిణ చేసిరి. భాష్యం ప్రభువారు వారికి ఇచ్చే. బృందావన వాసులందరూ కేవలం కృష్ణుని ఎందే భక్తిని కలిగి ఉండిరి. అదే వారి జీవిత సారం. భగవంతుని నిత్య పాషదులుగా వారు తుట్టదుకు ఇంద్రుని ఎడగాని యజ్ఞమునందు గాని అక్కర లేకుండిరి. అంతకు ముందే శ్రీకృష్ణుడు వారితో పలికిన నాస్తిక సాంఖ్య తత్వమునందు కూడా వారికి నిక్కముగా అభిరుచి లేదు. వారు కేవలం కృష్ణునే ప్రేమించి ఉండిరి. గాఢానురాగముచే వారు అతడు ఏది అడిగినో దాన్ని ఖచ్చితంగా వనరించిరి. సమస్త సృష్టిని తన ఎందే కలిగి ఉన్నట్టి పరతత్వం ఎడ భక్తి కలవారైనందున బృందావన వసలు సరళమగు ప్రేమ స్వభావమును అల్పబుద్ధి గాని అజ్ఞానము గాని కానే కాదు. ఆ విధంగా వారు అన్ని సత్యములకు ఆధారభూతమైనట్టి మహోత్కృష్టమగు ముఖ్య సత్యమును అనగా సర్వకారణ కారణుడు సమస్త సృష్టికి పోషకుడునగు శ్రీకృష్ణ భగవాన్ని అనవరతము అనుభూతం అనుచుకునేది. వారు ఆ పరతత్వమునెడ ప్రేమ విహులేది. కనుక జీవులందరిలోనూ వారు పరమ భాగ్యవంతులు, పరమ బుద్ధిమంతులు, పరమ వ్యావహారికులు అయి ఉన్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఈ బృందావన వాసులు అందరూ కూడా, నందుడితో సహా బృందావన వాసులు అందరూ కూడా కృష్ణుడు ఎలా చెప్పారో అలానే చేశారు. వాళ్ళు ఇంద్రుడి కోసం ఉపయోగించాలి అని అనుకున్నటువంటి సంభారాలన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులని, గోవర్ధన గిరిని, గోవులని పూజించడానికి ఉపయోగించేశారు. సో వాళ్ళు గోవర్ధన గిరి చుట్టూ ప్రదక్షిణలు చేయడం కూడా జరిగింది. యాక్చువల్గా వీళ్ళు చేసినటువంటిది ఏదైతే ఉందో ఈ అర్చన, ఇది నాస్తిక సాంఖ్య సిద్ధాంతాన్ని అనుసరించి చేసినటువంటి ఇది ఒక పూజ. అయితే వీళ్ళకేమి దీని మీద ఇంట్రెస్ట్ లేదు, ఇలాంటి ఒక పూజ చేయాలని వీళ్ళకేమి ఇంట్రెస్ట్ లేదు. యాక్చువల్గా అయితే వీళ్ళకి కేంద్ర బిందువు ఎవరు అని అంటే కృష్ణుడే.
కృష్ణుడి సంతృప్తి కోసం చేస్తాం. కృష్ణుడి సంతృప్తి కోసం ఒకవేళ మనం నాస్తిక సాంఖ్య సిద్ధాంతానికి అనుగుణంగా కూడా పూజ చేసినప్పటికీ, అంటే గోవర్ధనగిరికి అంటే ప్రకృతి పూజ చేసినప్పటికీ, అది కూడా ఆ ప్రకృతి పూజ వల్ల కృష్ణుడికి సంతృప్తి కలుగుతుంది అని అన్నప్పుడు చేస్తే అది కృష్ణుడి సేవే అవుతుంది. ఇక్కడ వృందావన వాసులకి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ కారణంగా, కృష్ణుడి మీద ఉన్నటువంటి గౌరవం కారణంగా, కృష్ణుడు చెప్తున్నారు అని చెప్పేసి ఆయన మాటని తీసేయటం ఇష్టం లేక, కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమతో కృష్ణుడు చెప్పిన విధంగా చేశారు. ఆ చేసినటువంటి పని వాళ్ళకి ఇష్టమైందా ఇష్టం కాలేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు, కానీ ఆ చేసినటువంటి పని కృష్ణుడు చెప్పాడు కాబట్టి కృష్ణుడు మాటను తీసేయకుండా, కృష్ణుడి మాటను గౌరవించడం కోసం కృష్ణుడిని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి పని కాబట్టి కృష్ణ సేవే చేస్తున్నట్లుగా మనము భావించాలి వీళ్ళు. ఓకే, నెక్స్ట్ 34. సునీత మాతాజీ లేరా? అనాంశనడుద్యుకాంతితే చారుహ్యాస్వలంకృతాం. అనాంశనడుద్యుకాంతి అనాంశనడుద్యుక్తానితే చారుహ్యస్వలంకృతాః. గోప్యశ్చ కృష్ణ వీర్యాణి గాయంత్యః సద్విజాశిషః. గోప్యశ్చ కృష్ణ వీర్యాణి గాయంత్యః సద్విజాశిషః. భావము, ఆభరణములతో సుందరముగా అలంకృతులైన గోపికలు ఎడ్లబండ్ల ఎక్కి చనుచు కృష్ణలీలను గానం చేయగా వారి గీతములు బ్రాహ్మణుల ఆశీర్వచనములతో మిళితమైనవి. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా ఎడ్ల బండ్లను ఎక్కి కృష్ణుడు చేస్తున్నటువంటి లీలలను గానం చేస్తూ ఉన్నారు. దానికి తోడు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా వీళ్ళు పూజలు చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆశీర్వాదాలను ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు, వీళ్ళు పాడుతున్నటువంటి పాటలు రెండు కూడా మిళితం అయిపోయి ఒకేసారి పలకడం అనేటువంటిది జరుగుతుందండి. నెక్స్ట్ 35. రామారావు ప్రభుజీ. కృష్ణస్త్వన్యతమం రూపం గోప విశ్రంభణం గతః. కృష్ణస్త్వన్యతమం రూపం గోప విశ్రంభణ గతః. శైలోస్మితి భ్రువన్ భూరి బలిమాధద్ బృహద్వపుః. శైలోస్మితి భ్రువన్ భూరి బలిమాధద్ బృహద్వపుః. ఇతప శ్రీకృష్ణుడు గోవులకు విశ్వాసం కలిగించుటకు అపూర్వము విశాల రూపమును ధరించిన వాడై నేనే గోవర్ధన పర్వతమును అని ప్రకటించి సమృద్ధిగా ఉన్న పూజోపహారములను పూజించను. హరే కృష్ణ. భాష్యం. దేవత దేవుడు శ్రీకృష్ణ భగవానుడనే గ్రంథమునందలి 24వ అధ్యాయమున శ్రీల ప్రభుపాదులు వ్యాఖ్యానించిరి. అంతయు పూర్తి అయినంతట శ్రీకృష్ణుడు మహాదివ్య రూపము ధరించిన వాడై తానే స్వయముగా గోవర్ధన పర్వతమునని బృందావన వాసులకు ప్రకటించను. తాను గోవర్ధన పర్వతము ఒకటే అని భక్తులకు తెలియజేయటం దాని ఉద్దేశం. పెదప అతడు అర్పింపబడిన నైవేద్యం అంతటినీ భుజింపసాగాడు. శ్రీకృష్ణ గోవర్ధన పర్వతముల యొక్క సమానత్వము ఇంకనూ ఆదరింపబడుతున్నది. మహాభక్తులు గోవర్ధన శిలలను తీసుకుని వెళ్ళి ఆలయమునందు అత్సమ శ్రీకృష్ణ విగ్రహమును పూజించిన రీతిగానే వాటిని పూజించుడు. అందువలన భక్తులు చిన్న చిన్న గోవర్ధన శిలలను సేకరించి తమ ఇండ్లలో భక్తితో పూజించుడు. వేలైన ఈ అర్చనము శ్రీ విగ్రహారాధనంతో సమానము. బృందావన వాసులు తన పక్షమున గొప్పదగు సాహసమునకు చేయనట్టుగా శ్రీకృష్ణుడు కామించను. శక్తివంతమగు విశ్వ ప్రభుత్వము నెడ చేసిన యజ్ఞమును ఉపేక్షించి దానికి బదులుగా గోవర్ధనగిరి పూజను చేయనట్లుగా వారిని అతను ఒప్పించను. కృష్ణుని ఎడ ప్రేమ వశమున గోవులు అంతయు అట్లే కావించిరి. గోపులు అంతయు అట్లే కావించిరి. వారి నిర్ణయం సరియైనదని విశ్వాసము కలిగించుటకు ఇప్పుడు అతడు అపూర్వమగు విశాల రూపమును ధరించున్నవాడై తానే స్వయముగా గోవర్ధన పర్వతమును అని ప్రదర్శించను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో శ్రీకృష్ణుడు చెప్పినట్లు వాళ్ళు చేశారు. ఓకే, గోవర్ధన గిరికి మొత్తం కూడా అర్పించేశారు వాళ్ళు తయారు చేసినటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కూడా.
ఆ తరువాత పూజ అంతా అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు ప్రకటించేసేసారు, గోవర్ధనగిరి ఎవరో కాదు నేనే అనేటువంటి విషయం. అలా ప్రకటించి గోవర్ధనగిరికి అర్పించినటువంటి ప్రసాదాలు అన్నింటినీ కూడా తినడం మొదలుపెట్టేశారు. యాక్చువల్గా అయితే శ్రీకృష్ణుడు విస్తరిస్తారు, గోవర్ధన గిరిలాగా విస్తరించారనమాట. సో అక్కడ ఉండే వృందావన వాసుకి గోవర్ధనను చూసినా కానీ కృష్ణుని చూసినట్టే ఉంటుంది, పక్కనే ఉన్నటువంటి కృష్ణుని చూసినా కానీ కృష్ణుని చూసినట్టే ఉంటుంది. అంటే ఇద్దరు ఒకటిలాగానే కనిపిస్తారు. అంటే ఏం చెప్తున్నారు కృష్ణుడు అంటే, ముందు వాళ్ళని గోవర్ధనగిరికి పూజ చేసేలా చేసి ఆ గోవర్ధనగిరి ఎవరో కాదు నేనే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తారు. ఎప్పుడైతే ఇలా తెలియచేశారో వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాలి అనేటువంటి, ఏం మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారంటే, గోవర్ధనగిరికి నాకు ఎలాంటి తేడా లేదు, నేనే గోవర్ధనగిరిలా విస్తరించాను అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే శుద్ధ భక్తులు గోవర్ధన పర్వతంలో ఉన్నటువంటి శిలలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి స్వయంగా శ్రీకృష్ణుణ్ణి అర్చించినట్లు అర్చిస్తూ ఉంటారు. మనం ఈవెన్ మనం 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 ప్రతిరోజు మార్నింగ్ మనం ఒక ఇస్కాన్ శేషాద్రిపురం మందిరం అచ్చా విగ్రహాలను పెట్టుకుంటాం, అందులో కింద గిరి గోవర్ధన్ ఉంటారు. గిరి గోవర్ధన్ని తీసుకొచ్చి ఇస్కాన్ శేషాద్రిపురం మందిరంలో కూడా మనం అర్చన చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే గిరి గోవర్ధన్కి శ్రీకృష్ణుడికి ఎలాంటి తేడా లేదు అనేటువంటి విషయం ఆల్రెడీ కృష్ణుడే ఎస్టాబ్లిష్ చేసేశారు. అందుకని భక్తులందరూ కూడా దాన్ని నమ్ముతారు. అందుకనే గోవర్ధన పర్వతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న రాళ్ళని తీసుకొచ్చి వాటిని శ్రీ విగ్రహంలా భావించి దానికి అర్చన చేయడము అనేటువంటిది జరుగుతుంది. సో అలా చేస్తే స్వయంగా శ్రీకృష్ణుడికి అర్చన చేసిన దాంతో సమానం కాబట్టి అదే విగ్రహారాధనలో కూడా ఒక భాగం. సో వృందావన వాసులు అందరూ కూడా శ్రీకృష్ణుడు చెప్పిందంతా కూడా విని శ్రీకృష్ణుడిని చూస్తూ ఉన్నారు. ఓకే, సో శ్రీకృష్ణుడు తన శక్తి ఎలా విస్తరించారు అని అంటే గోవర్ధన పర్వతం మొత్తం కూడా వ్యాపించి ఉన్నట్లుగా విస్తరించడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు అప్పుడు విశాల దివ్య రూపాన్ని శ్రీకృష్ణుడు ప్రదర్శించినటువంటి దాన్ని వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకున్నారు. నెక్స్ట్ 36 తస్మై నమో వ్రజ జనై సహ చక్ర ఆత్మనాత్మనే తస్మై నమో వ్రజ జనై సహ చక్ర ఆత్మనాత్మనే అహో పశ్యత శైలోసౌ రూపీ నోనుగ్రహం యదాత్ అహో పశ్యత శైలోసౌ రూపిణే రూపిణో అనుగ్రహం యదాత్ వ్రజజనులకి భగవానుడు ఆ గోవర్ధన రూపమునకు నమస్కరించి ఆ విధముగా తనకు తానే నమస్కరించుకొనెను. పిమ్మట వారితో అతడు మూర్తి భవించిన ఈ పర్వతము మన ఎడ ఎట్లు అనుగ్రహము చూపుచున్నదో చూడు అని పలికెను. భాష్యము శ్రీకృష్ణుడు స్వయముగా విస్తరించిన వాడై ఆ బృందావనమునందు ఉత్సవం జరుపు వారిలో ఒకనిగా తన సామాన్య రూపమున గోచరించుచు అదే సమయమున గోవర్ధన పర్వత మహారూపంలో కూడా ప్రకటమయ్యనని ఈ శ్లోకం ద్వారా స్పష్టపడినది. ఈ విధముగా బాలకృష్ణుడు బృందావన వాసులను తన గోవర్ధన పర్వత అవతారమునకు మ్రోకరిల్ల చేసి ఆ దివ్య రూపముచే వసగబడిన మహత్కరుణను వారెల్లరకు తెలిపెను. శ్రీకృష్ణుని అద్భుతమగు ఆ దివ్య కర్మలు నిక్కముగా పండగ వాతావరణమునకు అనురూపముగా నుండెను. హరే కృష్ణ ప్రభుజీ దండోత్సరణం. ఓకే, సో ఏ విధంగా అయితే గోవర్ధన గిరిగా విస్తరించారు శ్రీకృష్ణ భగవానుడు, ఆ గోవర్ధన గిరిని అలానే తదేకంగా చూస్తూ గోపబాలులు అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులు కృష్ణుణ్ణి గోవర్ధన రూపంలో చూడడం అనేటువంటిది చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే గోవర్ధన గిరికి నమస్కారం చేస్తున్నారో వాళ్ళ పక్కనే ఉన్నటువంటి ఇంకో కృష్ణుడు, మెయిన్ కృష్ణుడు, ఆయన కూడా వాళ్ళతో ఒకళ్ళలాగా ఈ ఉత్సవంలో భాగం పంచుకుంటూ ఈ ఉత్సవం చేయడం వాళ్ళు ఎలా చేశారు ఈయన కూడా అలానే చేస్తూ ఈయన కూడా గోవర్ధన గిరికి నమస్కారం చేస్తున్నారు వాళ్ళు చేశారు. దీంతో మనకేమని తెలుస్తుంది అంటే తనకు తానే నమస్కారం చేసుకున్నట్టుగా మనకి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు ఒకే సమయంలో గోవర్ధన గిరిగాను శ్రీకృష్ణుడు తను ఆది రూపంలోనూ విస్తరించి ఒకే సమయంలో రెండు రెండు చోట్ల కూడా కనిపించడం అనేటువంటి జరిగింది, ఇద్దరులా కనిపించడం అనేటువంటి జరిగింది. సో
సో అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులందరినీ కూడా గోవర్ధన గిరి ముందు మోకరిల్లేలాగా చేసేశారు. నెక్స్ట్ 37 గౌరీమాత ఏషో అవధానతో మర్త్యాన్ కామరూపీ వనౌక సహాన్. గౌరీమాత సత్యవతి మాతాజీ శర్మణే ఆత్మనో గవాన్. అంతి హస్మై నమః శ్యామః శరణ్యే ఆత్మనో గవాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఈ గోవర్ధన పర్వతము కోరిన ఎట్టి రూపమునైనను ధరించి తన్ను నిర్లక్ష్యపరచు వనవాసులను వధించును. కనుక మన రక్షణము కొరకు, గోవుల క్షేమము కొరకు గోవర్ధనునికి నమస్కరించదము. భాష్యము: గోవర్ధన పర్వతము విష పన్నగములను, పన్నగములు, క్రూర మృగములు, కిందకు దొర్లడి రాళ్ళు మున్నగు ఏ రూపమునైనను ధరించగలదనియు, ఈ రూపములన్నీయు సహజ మానవుని సంహరింప సమర్థములనియు కామరూపి అనే పదము సూచించును. శ్రీల శ్రీధర స్వామిని అనుసరించి ఈ అధ్యాయమునందు శ్రీకృష్ణుడు 6 సిద్ధాంత పరమగ విషయములను తెలిపియుండెను. అవి ఏవనగా కేవలము కర్మ 1, కేవలము కర్మయే జీవుని గతిని నిర్ణయించును. 2, జీవుని బద్ధ స్వభావమే ఈశ్వరుడు, ప్రకృతి గుణములే ఈశ్వరుడు. భగవంతుని కర్మయన అంశమును ఆశ్రయించి ఉన్నాడు, అతడు కర్మ పరాధీనుడు. మనుజుని వృత్తియే నిజమైన పూజనీయ దైవము. శ్రీకృష్ణుడు ఈ వాదము చేసినది వీటిని విశ్వనించినందువలన గాక జరగబోవునున్న ఇంద్ర యజ్ఞమును ఆపి గోవర్ధన పర్వత రూపమున తన కొరకే ఈ యజ్ఞమును నిర్వహింపగోరుట అయి ఉన్నది. ఈ ప్రకారము ఆ దేవదేవుడు విద్యాగర్వితుడు ఇంద్రుని కలవరపరచగోరెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరి కృష్ణ, దండవత్ ప్రణామం. ముఖ్యంగా ఇందులో ఏం చెప్పారు అంటే, శ్రీకృష్ణుడు అందరితోటి కూడా గోవర్ధన పూజ చేసేలా చేశారు, గోవర్ధనకి నమస్కరించేలా చేసేశారు. అయితే తానే గోవర్ధనుడిగా విస్తరించి తనకే పూజ చేయాలి అనేటువంటి విషయాన్ని ముందుగానే చెప్తే చేస్తారో తెలియదు, చేస్తారో చెయ్యరో తెలియదు. అందుకనే శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ కూడా వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పారు. అంటే అవసరమైతే శ్రీకృష్ణ భగవానుడు తనకి పూజ చేసేలా చేయడం కోసం ఒక నాస్తిక సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించి నాస్తిక సిద్ధాంత మాధ్యమం ద్వారా తనకి పూజ జరిగేలాగా కూడా చేయగలరు. అందుకని ఇక్కడ కొన్ని విషయాలను చెప్పారు. ఇవన్నీ కూడా మనం అందరం కూడా విశ్వసించాలి అనే ఉద్దేశంతో చెప్పలేదు ఇక్కడ. ఇవన్నిటినీ చెప్పి ఇంద్రయజ్ఞాన్ని ఆపడము అనేటువంటిది ముఖ్య ఉద్దేశం. ఇంద్రయజ్ఞం ఆపడం కోసం చేశారు. ఓకే, ఏమిటి అది అంటే, కర్మయే జీవుని యొక్క గతిని నిర్దేశిస్తుంది, అది నిజమే. రెండవది, జీవుని బద్ధ స్వభావమే ఈశ్వరుడు. 3, ప్రకృతి గుణములే ఈశ్వరుడు. 4, భగవంతుడు కర్మ అనేటువంటి అంశాన్ని ఆశ్రయించి ఉన్నాడు. 5, అతడు కర్మ పరాధీనుడు. 6, మనుజుని వృత్తియే నిజమైనటువంటి పూజనీయమైనది. సో ఈ విధంగా 6 విషయాలను చెప్పారు. అందులో 1-2 మన సిద్ధాంతానికి కలుస్తుంది. ఏది అది అంటే, ప్రకృతి గుణాలే సారీ ఏమంటే జీవుని గతిని నిర్దేశించేది కేవలం కర్మ, ఇది మనము నమ్ముతాము. అయితే 4, 5 అనేటువంటిది చూస్తే భగవంతుడు కర్మ అనేటువంటి అంశాన్ని ఆశ్రయించి ఉన్నారు. 6, 5 అతడే కర్మ పరాధీనుడు అనేటువంటి విషయం, ఇది యాక్చువల్గా అయితే నిజం కాదు. ఓకే, నిజం కాకపోయినా కానీ ఎందుకు చెప్పారు, ఎందుకు చెప్పారు అని అంటే, యాక్చువల్గా భగవంతుడు ఈ భౌతిక సృష్టిలోకి వచ్చినప్పుడు నేను మీలానే ఉంటాను అని అన్నారు. ఓకే, మనము ఎలా ఉండాలో ఆయన ఆచరించి చూపించారు. నాకు కర్మఫలాలు అంటావు అని చెప్పేసి ఆయన ఇష్టం వచ్చినట్టు కర్మం చేయలేదు. ఒకవేళ అలా చేస్తే ఆయన్ని చూసి మనం ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆయనలా మనం కూడా చేస్తావేమో అని చెప్పేసి ఆయన కూడా కర్మకి ఆధీనమై ఉన్నటువంటి వాడే అనేలాగానే కర్మలు చేశారు. అలా చేయడం వల్ల మనం అందరం కూడా కర్మకి ఆధీనులమై ఉంటాం, లేదంటే ఏమవుతుంది అంటే ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు.
కర్మ మనల్ని ఏం చెయ్యదులే అని అనుకుంటారు. మనం ఏం కర్మ చేసినా పర్వాలేదు అని అనుకుంటారు. ఒకళ్ళకి ఆదర్శనీయంగా ఉండే విధంగా కర్మలు చేయాలి మనం కూడా అంటే, మనం కూడా మనం ఆదర్శించేటువంటి వ్యక్తి, ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి చేసేటువంటి కర్మలను చూసి మనం కూడా అలా నేర్చుకుంటాం. కాబట్టి కృష్ణుడే స్వయంగా అలా చేశారు. దాని అర్థం ఆయన అలా లోబడిపోయి చేసినట్లు కాదు, లేకపోతే కర్మ బంధనంలో ఉండటం వల్ల అలా చేశారు అని కూడా కాదనమాట. సో బేసిక్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, కృష్ణుడు తనకే పూజ చేసేలా చేశారు ఇంద్రుడు పూజ చేయకుండా. ఇంద్రుడు పూజ చేయకుండా ఉండడం కోసం ఇలాంటి నాస్తిక కర్మ సిద్ధాంతం ఏదైతే ఉందో, సాంఖ్య సిద్ధాంతం, నాస్తిక సాంఖ్య సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయన చెప్పడం అనేటువంటిది జరిగింది. చివరి శ్లోకం సత్యవతి మాదవి. ఇత్యద్రిగో ద్విజముఖం వాసుదేవ ప్రచోదితః. ఇత్యద్రిగో ద్విజముఖం వాసుదేవ ప్రచోదితః. యథా విధాయతే గోపా సహ కృష్ణ వ్రజం యయః. యథా విధాయతే గోపా సహ కృష్ణ వ్రజయయుః. ఈ విధముగా వాసుదేవుని చే ప్రేరేపితులైన గోపులు గోవర్ధన పర్వతము గోపులు బ్రాహ్మణులకు యథావిధిగా యజ్ఞం నిర్వహించి విధవ కృష్ణునితో కూడి వ్రజమాకు వెడలి. ప్రభాతవారి భాష గోవర్ధన పూజ ఆనందపూర్వకముగాను విజయవంతముగా నిర్వహింపబడినప్పటికీ విషయమంతటితో పూర్తి కాలేదు. ఇంద్రుడు మహాశక్తిశాలి. గోవర్ధన పూజ భర్త నిన్నంతట అతని ఎందు క్రోధాగ్ని జ్వలించింది. తర్వాత ఏం జరిగిందనే విషయము రాబో అధ్యాయం వివరించబడింది. శ్రీమద్ భాగవతనంది గోవర్ధన పూజ గోవర్ధనగిరి పూజ అన్న దశమస్కంధంలో 24వ అధ్యాయం కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్త వేదాంత స్వామి కృపాదల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాషము సమాప్తము. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో గోవర్ధన పూజ చేసేలా చేశారు. గోవర్ధన పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కృష్ణుడితో కలిసి బృందావన వాసులందరూ కూడా తిరిగి బృందావనానికి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది. ఇంతటితోటి గోవర్ధన పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక 25వ అధ్యాయం రేపు స్టార్ట్ చేసుకుందాం. గోవర్ధన పర్వతాన్ని ఎత్తటం. ఎందుకు ఎత్తాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పనికి ఇంద్రుడికి కోపం వస్తుంది. ఇంద్రుడి కోపం వచ్చి బృందావనం మొత్తాన్ని కూడా వర్షంతో ముంచి వేస్తారు. ఓకే, ప్రళయ సమయంలో రావాల్సినటువంటి మేఘాలు వచ్చాయి. ఆ మేఘాల ద్వారా కుంభవృష్టి వర్షాన్ని కురిపిస్తే ఆ వర్షం నుంచి రక్షించడం కోసం శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం అనేటువంటి జరుగుతుంది. అది మనము రేపు చర్చిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.